ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలుగు దేశం పార్టీ పెద్ద ఎత్తున డ్రగ్ వ్యవహారం మీద ఒక ఛాలెంజ్ ఇస్తుంది మా యువత అంతా కూడా తెలుగు దేశం పార్టీలో పని చేస్తున్నటువంటి యువ నాయకులు గాని కార్యకర్తలు గాని డ్రగ్ వ్యవహారంతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు మేము ఛాలెంజ్ చేస్తున్నాం వైసీపీ పార్టీ వాళ్ళు మీరు కూడా నాల్కో టెస్ట్కు రండి అని చెప్తే వాళ్ళంతా పరారైన దృష్టి అంటే ఇది మేము ఎందుకు తెలుగు దేశం పార్టీగా అక్కడ ఆంధ్రప్రదేశ్ శాఖ ఛాలెంజ్ విసిరిందంటే ఈనాడు సమాజంలో ఉన్నటువంటి డ్రగ్కు సంబంధించింది యువత ఖరాబ్ అవుతుంది ఎవరు ఎట్లా ఉన్నారు అని తెలియజేయటం కోసం సమాజానికి తెలియజేయటం కోసం చేశాం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా డ్రగ్ విపరీతంగా అనేక సార్లు డ్రగ్స్ మీద కేసులైనవి అనేక సార్లు కేసులకు తీసుకురావడం జరిగింది విచారణ చేయడం జరిగింది ఈ రోజు వరకు కూడా డ్రగ్ కేసులో ఒక్కళ్ళను కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విషయం తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వానికి లింక్ అయినటువంటి విషయాన్ని స్పష్టంగా చేయదలుచుకున్నా ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం రాంపురం అడ్డ రోడ్డు దగ్గర వైసీపీ ఎమ్మెల్యే చెందినటువంటి వాళ్ళ అబ్బాయి డ్రగ్స్ తీసుకొని పోతా ఉంటే అరెస్ట్ చేసిన దృశ్యాన్ని అక్కడ తెలుగుదేశం పార్టీ బయటపెట్టిన విషయం నిజమది మేము కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం డీజీపీని డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఆ రోజు రాంపురం అడ్డ రోడ్లో పట్టుకున్నటువంటి డ్రగ్ మాఫియాలో ఉన్నటువంటి వ్యక్తులని మీరు ప్రజెంట్ చేయాలి మీడియా ముందు ప్రజెంట్ చేయాలి లేదా నేను ఇవాళ అడుగుతా ఉన్నాను ఎవరో పట్టుబడితే ఎవరినో తీసుకొచ్చి నలుగురిని కేసు కట్టినట్టుగా మా దృష్టికి కూడా వచ్చింది కాబట్టి ఈ పోలీసు వ్యవస్థ ఈ ప్రభుత్వం మీద నిజాయితీని నిరూపించుకోవాలంటే రాంపురం అడ్డ రోడ్డు దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పబ్లికైజ్ చేయండి అవన్నీ కూడా రేపే మీడియాలో ప్రకటించండి మీరు నిజంగా పట్టుకున్న వ్యక్తులు వాళ్ళేనా కాదా ఈ వ్యవస్థని డ్రగ్ మాఫియాని పోషిస్తున్నది ప్రభుత్వాలు అనేది క్లియర్గా అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో మంచి విషయాలు ఏవైతే జరగాలనో ప్రజలకు ఏదైతే మంచి జరగాలనో అది తీసి పక్కన పెట్టేసి ఈ ప్రభుత్వం 24 గంటలు కూడా ప్రజలకు ఏదైతే చెడు జరిగేటువంటి విషయాలు ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా ఇన్వెస్టిగేట్ చేయకుండా ఎంక్వైరీ చేయకుండా పక్కన పెట్టేస్తోంది అనేటువంటి ఒక భావన అందరిలో ఉన్నది ఇది మా తెలుగుదేశం పార్టీలోనో ఒక్కళ్ళనో అని కాదు అందరిలో ఉన్నది దానికి ఇందాక మా దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టు కానీ ఇందాక మా ఆంధ్రప్రదేశ్ కొలీగ్స్ అందరూ చెప్పినట్టుగా కానీ ఏదైతే డ్రగ్స్ వ్యవహారం ఉందో ఇవాల్టి రోజున యువత పెడదారి పట్టడానికి ఇరు రాష్ట్రాల్లోనూ ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రం అనే కాదు ఇరు రాష్ట్రాల్లోనూ హింస పెరిగిపోవడానికి దాడులు పెరగడానికి అత్యాచారాలు పెరగడానికి మూల కారణం ఏదన్నా ఉందా అంటే అది కేవలం డ్రగ్స్ ఆల్కహాల్ వినియోగం అనేటువంటిది సుస్పష్టమైంది చాలా సందర్భాల్లో చాలామంది ప్రముఖులు మాట్లాడారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఏదైనా జరిగితే వాడు మందు తాగి ఇట్లా చేస్తున్నాడు లేకపోతే డ్రగ్స్ తీసుకొని ఇట్లా చేస్తున్నాడు అనేటువంటిది ప్రతి చోట వచ్చింది నిన్న మొన్న మనం చూసినటువంటి హైదరాబాద్ నడిబొడ్డున జరిగినటువంటి 6 ఏళ్ల పసికందు విషయం అయి ఉండొచ్చు అది ఆ వెనువెంటనే నల్గొండలో జరిగినటువంటి విషయం అయి ఉండొచ్చు తర్వాత హైదరాబాద్ మళ్ళీ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి విషయాలు అయి ఉండొచ్చు ఏవైనా సరే హింసా ప్రవృత్తి పెరగడానికి యువత పెడదారి పట్టడానికి ఇవాళ రోజున డ్రగ్స్ ఆల్కహాల్ అనేటువంటివి మూల కారణంగా ప్రతి ఒక్కళ్ళం కూడా అంటే నిర్వివాదంగా మనందరం కూడా ఒప్పుకుంటున్నటువంటి అంశం అట్లాంటి ఇంత సున్నితమైనటువంటి ఒక సమస్య మీద ఏమాత్రం కూడా అవగాహన లేకుండా ఏమాత్రం కూడా ఒక నిబద్ధత లేకుండా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రోజున బిహేవ్ చేస్తున్న ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ రోజున ఉన్నాయి అనే దానికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు కానివ్వండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తీరు కానివ్వండి చాలా 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 క్లారిఫై చేస్తుంది ఎందుకంటే కొన్ని కోట్లు వర్త్ ఆఫ్ డ్రగ్స్ మనకు పట్టుబడ్డప్పుడు ప్రభుత్వం నుంచి గుమ్మడికాయ దొంగంటే భుజాలు దడుకున్నట్టు అక్కడ ఏపీ ప్రభుత్వం కానివ్వండి ఇక్కడ పట్టుబడ్డా కూడా ఇందాక దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇక్కడ స్వయాన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఆ కేసుని బయటికి తీసుకొచ్చి అక్కడ పట్టుబట్టించినా కూడా ఏమాత్రం కూడా దాని మీద వర్క్ చేయకుండా ఈ ప్రభుత్వం ఈ పోలీస్ వ్యవస్థ పక్కన పెట్టేస్తున్నారు ఎందుకు ఇట్లాంటివి ఎందుకు చేయాల్సి వస్తుంది మా బాధల్లో ఒకటే మీరు ఏదన్నా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అనేటువంటిది రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు దాన్ని మీరు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు దాని వెనుక మీకున్నటువంటి వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏంటి అని మేము అడుగుతున్నాం ఇందాక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి యువ నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీకి వచ్చి వీఆర్ రెడీ ఫర్ డ్రగ్ టెస్ట్ అన్నారు మాటలు చెప్పలే ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడుతూ ఛాలెంజ్లు విసిరట్లే బాజాప్త వచ్చి ఇక్కడ నిలబడి ఆఫీస్ ముందర నిలబడి
మేం డ్రగ్ టెస్ట్ కి రెడీగా ఉన్నాం మీరు వస్తారా అని అడిగారు అట్లాంటిది ఈ ప్రభుత్వాలకి అసలు ఏ మాత్రం అంటే ఇది ఇది నిబద్ధత సమాజానికి సమాజం వైపు మాకు ఉన్నటువంటి నిబద్ధత ఒక ఒక ఇష్యూ సమాజంలో జరుగుతోంది దానివల్ల సమాజం పాడైపోతుంది దానివల్ల యువతకి ఇబ్బంది జరుగుతోంది ప్రజలకు ఇబ్బంది జరుగుతోంది అన్నప్పుడు దాన్ని ఎట్లా మనం దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో పని చేసేటువంటిగా మేము ముందరకొచ్చి మాట్లాడితే మీరు ఏమీ లేకుండా ఏ అధికారి అయితే దాని మీద ఎంక్వైరీ చేస్తాడో అధికారిని ఆ కేసు చాలా పీక్ గా ఉండి ఇక ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ సాల్వ్డ్ అన్న సందర్భాల్లో మనం ఆకుంత సబర్వాల్ గాలి ట్రాన్స్ఫర్ చూసాం తర్వాత ఏమైపోయింది గాలికి వెళ్ళిపోయింది మొన్న కూడా అయిపోయింది 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 పట్టేసుకున్నాం 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 అని చెప్పాడు ఎవ్వడున్నా ఎంత పెద్దోడున్నా సరే వదిలేదు లేదా అన్నాడు అట్లాంటిది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అక్కడ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది వెస్టర్న్ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది ఎవడైతే అమ్మాడో వాడితో వీళ్ళ ట్రాన్సాక్షన్స్ కనపడ్డాయి అన్నీ కనపడ్డ తర్వాత కూడా ఏమీ లేదు క్లీన్ చిట్ ఇచ్చేసామని చెప్పి పక్కన పెట్టేస్తున్నారు ఎవరిని కాపాడుతున్నారు మీరు ఎందుకు కాపాడుతున్నారు మీరు మా ప్రశ్న ఇదే ఇంకేమీ లేదు మీరు ఎవరిని కాపాడుతున్నారు ఎందుకు కాపాడుతున్నారు అందులో మీ ఇంట్రెస్ట్ ఏంటి ప్రతిదానికి నేను ఆదర్శం అని చెప్పుకొని ముందరకు వచ్చేటువంటి కేటీఆర్ ఇవాళ రోజున ఇట్లాంటి వాటిల్లో ఎందుకు ఆదర్శవంతంగా ముందుకు రావట్లేదు తెలంగాణ ప్రభుత్వం ఆదర్శవంతంగా ఎందుకు ఆ ఎంక్వైరీని నిష్పక్షపాతంగా ఎందుకు చేయట్లేదు ఎట్లా క్లీన్ చిట్లు వస్తాయండి నాకు అర్థం కాదు ఎట్లా వస్తాయి క్లీన్ చిట్లు బాజాప్త అక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కనపడతాయి బాజాప్త అక్కడ ఉన్నాడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడని కనబడుతుంది క్లీన్ చిట్ ఇచ్చేస్తారా అట్లా ఒకవేళ కనుక మీరు క్లీన్ చిట్ ఇచ్చామని చెప్పి చెప్పుకుంటున్నారు కదా మరి అట్లాంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఎంక్వైరీ రిపోర్ట్ ఉందో అది పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు ప్రెస్ అండ్ మీడియాకి ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు తెలంగాణ ప్రభుత్వం డిజిటలైజ్డ్ విధానంలో పనిచేస్తోంది భూముల్ని ప్రతిదానికి ధరణి వెబ్సైట్లు అని చెప్పి అన్ని ఏవో 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 కథలు కహానీలు చెప్తున్నారు కదా మరి అట్లాంటప్పుడు ఒక ఎంక్వైరీ రిపోర్ట్ని మీరు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేకపోయినారు ఇవాళ రోజున అంటే మీరు చేసినటువంటి ఎంక్వైరీ కరెక్ట్ కాదా ఎవరినో కాపాడేటువంటి ప్రయత్నం చేసిన అందులో డెఫినెట్గా మీరు అది పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి ఇవాళ రోజున రాష్ట్రంలో మహిళల మీద హింస 3 రెట్లు పెరగడానికి కారణమేంటి మద్య వినియోగం డ్రగ్స్ వినియోగం దాన్ని కూడా మీరు ఇవాళ రోజున పక్కన పారేసి ఏమాత్రం కూడా దాని మీద ఒక దృష్టి పెట్టకుండా మీ ఇష్టారీతిన పనిచేసుకుంటా పోతా ఉంటే ప్రజలకు జరిగే ఇబ్బందుల్ని ఎవరు ఇవాళ రోజున పట్టించుకోవాలి అధికారంలో ఉన్నది మీరు కదా కూర్చొని ఎలగబెడుతున్నారు కదా 7.5 సంవత్సరాల నుంచి అధికారం గత 7.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో మద్యం మీద వచ్చినటువంటి ఆదాయంతో ఇది నడుస్తున్నది కథా కార్ఖాన అంతా 100,000 కోట్ల పైన మద్యం మీద నీవు ఆదాయంగా ఈ 7.5 సంవత్సరాల్లో నువ్వు తెచ్చుకున్నావు కానీ దానివల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి ఎంతమంది రాష్ట్రంలో వితంతువులు తయారవుతున్నారు ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు అవుతున్నాయి ఎంతమంది ఆడపిల్లలను చంపేస్తున్నారు ఎక్కడికక్కడ హింస పెరిగిపోతున్నది వీటన్నిటి మీద దృష్టి లేదు ఎవ్వడు మాట్లాడుతూ అధికారంలో కూర్చున్నాడు గొప్ప గొప్పగా చెప్పుకుంటారు ఈ కంపెనీ వచ్చింది ఆ కంపెనీ వచ్చింది ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని ఎక్కడా ఏది లేదు ఉద్యోగాలు ఇచ్చింది లేదు కంపెనీలు వచ్చింది లేదు భాజప అక్కడ కూర్చొని ఏదైతే వెబ్సైట్లలో పెట్టుకోనికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది తప్పించి ఇంకా దేనికి కాదు ఇందాక దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇరు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ డ్రగ్ మాఫియా ఏదైతే నడుస్తున్నదో దీని మీద సమగ్ర విచారణ చేయించాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి రాష్ట్రానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ కావచ్చు ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ కావచ్చు ఎక్కడికక్కడ తూట్లు పడుతున్నాయి ఈ డ్రగ్స్ విషయంలో సో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఒక సమగ్ర విచారణ జరిపించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అవి ఎంత పెద్దవాళ్ళైనా సరే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది జరగకపోతే భవితకు ప్రాబ్లం యువత ఎవరైతే ఉన్నారో ఇవాళ రోజున వాళ్ళకి ఇంకా రేపు పొద్దున మనం ఏం భవితవ్యం ఇవ్వలేం గొప్ప గొప్పగా బంగారు తెలంగాణ ఇంకో తెలంగాణ ఇంకో తెలంగాణ కాదు ఇవాళ రోజున కావాల్సింది మేము ఎప్పటికెళ్ళో చెప్తున్నది ఒకటే బతుకు తెలంగాణ కావాలి ఇవాళ రోజున
దేని గురించైతే కొట్లాడి పోరాడి సాధించుకున్నామో ఆ బతుకు తెలంగాణ కావాలి అంటే ఇట్లాంటి అంశాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉన్నది ఇప్పటికైనా సరే మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ డ్రగ్స్ విషయంలో ఏదైతే ఉన్నదో ఆ కేసుని సమగ్ర విచారణ జరిపించాలి అట్లానే మధ్య నియంత్రణ కూడా జరగాల్సినటువంటి అవసరం ఇవాల్టి రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈ రెండు అంశాలకు సంబంధించి గనుక ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఒక పోరాటానికి మా కార్యాచరణ చాలా త్వరగానే మేము ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకు కూడా ఇస్తాం మళ్ళీ దుర్గప్రసాద్ అన్న గారు మళ్ళీ మహిళా అధ్యక్షురాలు కృష్ణ గారు వీళ్ళందరూ తెలియజేశారు ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యానికి రిజర్వేషన్ కూడా పెట్టాడు అత్యాచారాలు చేసుకోవడానికి అది కూడా రిజర్వేషన్ పెట్టాడు అంటే ఎంత దిగజారిండో ముఖ్యమంత్రి మేము సభాముఖం తెలుస్తున్నాము ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ సగ అగ్రవాల్ గారు మళ్ళీ తీవ్ర స్థాయిలో తీసుకొచ్చినప్పుడు అతన్ని ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఏదో ఒకటిగా పెట్టారు కాబట్టి దీని డ్రగ్స్ మీద అందరికీ ఇన్వాల్వ్ ఉంది మళ్ళీ కేటీఆర్ ముఖ్యంగా దీంట్లో చొరవ తీసుకుంటే అతను కూడా తెలుసు అది ఎవరు చేశారు ఏం సంగతి కూడా దాన్ని బట్టబయలు చేయాలని మేము సమగ్రంగా కోరు చేసుకుంటూ ఈ యొక్క డ్రగ్స్ను మంచిగా ఉంటారని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.